కోవిడ్-19 రోజురోజుకు విజృంభించి కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల అవగాహన కల్పించేందుకు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి కరోనా అవగాహన కరపత్రాలను ముద్రించారు. ఈ పత్రాలను ప్రతి నిత్యావసర దుకాణాల వద్ద అందించాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు. కరపత్రాలలో విషయాలను పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నందు ప్రయాణికులతో కరోనా వైరస్ వ్యాధి సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ప్రతి మనిషికి సామాన్య దూరం 6 మీటర్లు ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మరియు చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని కోరారు. కాని పక్షంలో వారిపై కేసులు నమోదు చేస్తామని పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ తెలియజేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా నివారణలో భాగంగా గ్రామంలో ప్రతి షాప్కి కూడా అవగాహన కల్పించి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో భాగంగా ప్రతి ఒక్క షాప్కి కూడా ఒక స్టిక్కర్ ఈ స్టిక్కర్లో ప్రతి ఒక్కరు కూడా దూరం పాటించాలని, అలాగే కొనుగోలుదారులు అమ్మకందారులు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, ఈ శానిటైజర్ తప్పనిసరిగా ప్రతి షాప్ నందు ఉపయోగించాలని చెప్పేసి, అలాగే గ్రామంలో పరిశుభ్రత ముఖ్యంగా పాటిస్తూ వీటికి వచ్చిన చెత్తని గ్రామంలో గ్రామ పంచాయతీ ద్వారా వచ్చిన ట్రాక్టర్లకు అందచేయడం అందరూ సహకరించాలని కూడా తెలియపరుస్తూ ఈరోజు అన్ని చోట్ల కూడా చేయడం జరిగింది. ఇలాగ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు కూడా పాల్గొని మాకు సహకరించారు. ఆర్టీసీ దగ్గర కూడా మొత్తం ఈ సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వారికి కూడా పాల్గొని వాళ్ళందరూ కూడా పాల్గొని కార్యక్రమం